దివ్యాంగుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని జిల్లా కలెక్టర్ జి రవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భువన బ్లడ్ బ్యాంకు వారి సహకారంతో జిల్లా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఫ్రెండ్స్ వెల్ఫేర్ చిట్టార్టబుల్ ట్రస్ట్ వారు నిర్వహించి రక్తదాన శిబిర కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని కరోనా వైరస్ ప్రభావం వలన ఘనంగా జరుపుకోలేకపోతున్నామని, రానున్న రోజుల్లో ఎంతో లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుని సంస్థ మరియు ఆటల పోటీలు నిర్వహించుకునేలా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనుకోని ఆపదలతో వైద్య సమయంలో అవసరమయ్యే రక్తం దానానికి మేము సైతం వచ్చిన వికలాంగుల సొసైటీని అభినందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలబడమే కాకుండా మంచి సందేశాన్ని ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జూనియర్ సివిల్ జడ్జి ప్రతీక్ సిహాక్తో పాటు డిఆర్డిఓ వినోద్, డిపిఓ నరేష్, సిడిపిఓ తిరుమలదేవి, డిసిబిఓ హరీష్, వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు, అదేష్ గారు చెప్పినట్టు,
ఇప్పుడు కూడా సొసైటీ నుంచి మేము ఏదో ఒకటి తీసుకుంటున్నాం అనే భావన మాలో ఉంది, కానీ మేము ఈ సొసైటీకి ఏమి ఇవ్వలేకపోతున్నాము అన్న ఉద్దేశంతో మేము కూడా ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆ సొసైటీలో ఉండే రెగ్యులర్ గా ఉండే ఎవరికైనా కానీ ఆ రక్తం యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ తోటి మీరు ముందుకు రావడం చాలా సంతోషం. ఇది రానున్న రోజుల్లో మిగతా ప్రదేశాల్లో కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంలో డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి లోన్స్ పరంగా వాళ్ళకు తక్కువ లోన్స్ వస్తా ఉన్నాయి, మాకు ఎక్కువ మందికి కావాలి అని గౌరవ మంత్రి గారు ఈ శాఖకు సంబంధించిన మంత్రి గారు కూడా మా జిల్లాకు చెందిన వారు కావడం కూడా మనకు అదృష్టంగా భావిస్తూ ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్లో కోటా ఒకవేళ కోటా కంటే ఎక్కువ మంది అప్లై చేస్తున్న దాంట్లో చాలా మంది ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని లిస్టౌట్ చేసి ఎస్సీ డిపార్ట్మెంట్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా కన్వర్జెన్స్ చేసి వాళ్ళందరికీ కూడా అన్స్కిల్డ్ కేటగిరీస్ అయితే అన్స్కిల్డ్ కేటగిరీ కింద, స్కిల్డ్ కేటగిరీ అయితే స్కిల్డ్ కేటగిరీ కింద మనం వాళ్ళ పేర్లు కూడా లిస్టౌట్ చేసి వాళ్ళ బ్యాంక్ కాన్సెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. డెఫినెట్గా ఈ ఇష్యూస్లో మరింత శ్రద్ధ చూపిస్తారు జిల్లా యంత్రాంగాన్ని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అండ్ అలానే ఆఫీసెస్లో సంబంధించి ర్యాంక్స్ కావచ్చు లేదా ఇతరత్ర ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో సపరేట్ క్యూస్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అన్ని చోట్ల కూడా ఫాలో అవుతున్నారు. బట్ ఎక్కడైనా మీకు సమస్య ఉంటే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే డెఫినెట్గా జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం సేవ చేయడానికి ముందుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.